హాయ్ ఫ్రెండ్స్, మీరు మా లేటెస్ట్ అప్డేట్స్ని పొందాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీరు బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తేనే మేము కొత్తగా ఏ అప్డేట్ తెచ్చినా సరే అది మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇందిరాగాంధీ ఏ సంవత్సరంలో అష్టసూత్ర పథకమును ప్రకటించింది? ఆన్సర్ 1969. సుప్రీంకోర్టు ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధమని ఏ సంవత్సరంలో తీర్పు చెప్పింది? ఆన్సర్ 1972. తెలంగాణ ప్రాంతీయ సంఘం తొలి అధ్యక్షులు ఎవరు? ఆన్సర్ అచ్యుతారెడ్డి. తెలంగాణ ప్రాంతీయ సంఘం ఎప్పుడు ఏర్పాటు అయ్యింది? ఆన్సర్ 1958. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి శాసన మండలి చైర్మన్ ఎవరు? ఆన్సర్ మాడపాటి హనుమంతరావు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తొలి ప్రతిపక్ష నేత ఎవరు? ఆన్సర్ పుచ్చలపల్లి సుందరయ్య. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి స్పీకర్ ఎవరు? ఆన్సర్ అయ్యదేవర కాళేశ్వరరావు. పారపత్యగారులు ఎవరు? ఆన్సర్ సీమకు అధికారులు. సిపాయిల తిరుగుబాటు తర్వాత 1858లో జరిగిన ముఖ్య పరిణామం ఏమిటి? ఆన్సర్ భారతదేశం బ్రిటిష్ రాణి పాలన కిందికి వెళ్ళడం. పాలేగార్ నరసింహారెడ్డి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఎక్కడ పోరాటం చేశారు? ఆన్సర్ కర్నూలు జిల్లా. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన కొప్పల్ కోట పాలకుడు ఎవరు? ఆన్సర్ భీమ్రావు దేశాయి. బ్రిటిష్ వ్యతిరేక పోరాటాలు చేసిన ఆదిలాబాద్ గోండులకు ఎవరు నాయకత్వం వహించారు? ఆన్సర్ రామ్జీ. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వ్యవహరించిన షోలాపూర్ సంస్థానాధిపతి ఎవరు? ఆన్సర్ వెంకటప్ప నాయక్. 1857లో హైదరాబాదులోని బ్రిటిష్ రెసిడెన్సీపై దాడికి నాయకత్వం వహించిందెవరు? ఆన్సర్ తుర్రేబాజ్ ఖాన్. ఔరంగాబాద్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి హైదరాబాదులో దొరికిపోయిన జమీదారు ఎవరు? ఆన్సర్ చీదా ఖాన్. సిపాయిల తిరుగుబాటు సందర్భంగా ఔరంగాబాద్లో కెప్టెన్ అబ్బాట్ను కాల్చి చంపడానికి ప్రయత్నించింది ఎవరు? ఆన్సర్ మీర్ పైదా అలీ. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని తెలుగును పేర్కొన్నవారు ఎవరు? ఆన్సర్ నికోలో కాంటే. మహకామా ఈ కోత్వాలి అంటే ఏమిటి? ఆన్సర్ పోలీస్ శాఖ. మజ్లిస్ ఈ మల్ గుజరి అనే సంస్థ విధి ఏమిటి? ఆన్సర్ తాలూకాదారులపై పర్యవేక్షణ. రాజధాని ఔరంగాబాద్ నుండి హైదరాబాద్కు మార్చిన వారెవరు? ఆన్సర్ నిజాం అలీ ఖాన్. హైదరాబాద్ రాజ్యంలో హాలి సిక్కా అనే నాణాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? ఆన్సర్ సాలార్ జంగ్. హైదరాబాద్ రాజ్యంలో జిలాబందీ విధానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? ఆన్సర్ సాలార్ జంగ్. 1857 తిరుగుబాటు సందర్భంలో హైదరాబాద్ పాలకుడు ఎవరు? ఆన్సర్ అఫ్జలుద్దౌలా. నిజాం అలీ ఖాన్ రాయలసీమ జిల్లాలను బ్రిటిష్ వారికి ఎందుకు దత్తత చేశాడు? ఆన్సర్ బ్రిటిష్ సైన్య పోషణకు. వెల్లస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార ఒప్పందంలో హైదరాబాద్ రాజ్యం ఎప్పుడు చేరింది? ఆన్సర్ 1768. నిజాం అలీ ఖాన్ ఏ ఒప్పందం ప్రకారం ఉత్తర సర్కార్లను బ్రిటిష్ వారికి ఇచ్చాడు? ఆన్సర్ 1788. హైదరాబాద్ పాలకులకు ఎవరి పాలనాకాలం నుంచి నిజాములు అని పేరు వచ్చింది? ఆన్సర్ నిజాం అలీ ఖాన్. సలాబత్ జంగ్ను బంధించి అతడి సోదరుడైన నిజాం అలీ ఖాన్ ఎప్పుడు హైదరాబాద్ రాజ్యపాలకుడయ్యాడు? ఆన్సర్
1761. సలాబత్ జంగ్ ఉత్తర సర్కారులను తొలుత ఎవరికిచ్చాడు? ఆన్సర్ ఫ్రెంచ్. అసఫ్ జాహీ రాజ్య స్థాపకుడు ఎవరు? ఆన్సర్ నిజాం ఉల్ ముల్క్. హైదరాబాద్ ప్రజలు పోటీపడి జాతీయ జెండాలను ఎగురవేసింది. ఆన్సర్ 1948 సెప్టెంబర్ 6. నిజాం తనది స్వతంత్ర రాజ్యమని ఫర్మానా ఎప్పుడు జారీ చేశాడు? ఆన్సర్ 1947 ఆగస్ట్ 13. సోషలిస్ట్ పార్టీ కార్యదర్శి జయప్రకాష్ నారాయణ్ హైదరాబాద్ బహిరంగ సభలలో ఎప్పుడు పాల్గొన్నారు? ఆన్సర్ 1947 మే 7. హైదరాబాద్ భారతదేశంలో విలీనం చేయాలనే ప్రయత్నాలలో భాగంగా కాంగ్రెస్ బహిరంగ సమావేశాన్ని ఎప్పుడు ఏర్పాటు చేసింది? ఆన్సర్ 1947. హైదరాబాద్ ప్రభుత్వం రాష్ట్ర కాంగ్రెస్పై నిషేధాన్ని ఎప్పుడు తొలగించింది? ఆన్సర్ 1946. హైదరాబాద్ రాజ్యంలో భూస్వామ్య వ్యతిరేక ఉద్యమం ఎవరి నాయకత్వంలో జరిగింది? ఆన్సర్ రావి నారాయణ రెడ్డి. ఆజాద్ హింద్ ఫౌజ్లో చేరిన హైదరాబాదుకు చెందినవారు ఎవరు? ఆన్సర్ ప్రొఫెసర్ సురేష్ చంద్ర. క్విట్ ఇండియా ఉద్యమ సందర్భంగా హైదరాబాదులోని నాంపల్లి రైల్వే స్టేషన్లో అరెస్ట్ అయిన నాయకుడెవరు? ఆన్సర్ రామానంద తీర్థ. జాతీయోద్యమం ఏ పేరుతో తలెత్తినా ప్రతిఘటిస్తామని హైదరాబాద్ రాజ్యంలో ఏ సంస్థ తీర్మానం చేసింది? ఆన్సర్ అంజుమన్ ఉత్తేహద్ ఉల్ ముసల్మాన్. 1940లో హైదరాబాద్లో వ్యక్తిగత సత్యాగ్రహం చేసిందెవరు? ఆన్సర్ రామానంద తీర్థ. కాంగ్రెస్ నిషేధానికి వ్యతిరేకంగా జరిగిన సత్యాగ్రహ ఉద్యమానికి డిక్టేటర్గా ఎవరు వ్యవహరించారు? ఆన్సర్ రామానంద తీర్థ. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఎప్పుడు స్థాపించారు? ఆన్సర్ 1938. ఉస్మానియా వర్సిటీలో వందే మాతర ఆందోళనప్పుడు ప్రో ఛాన్సలర్ ఎవరు? ఆన్సర్ అక్బర్ హైదర్. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందే మాతర ఆందోళన ఎప్పుడు జరిగింది? ఆన్సర్ 1938. ఆంధ్ర సారస్వత పరిషత్తును ఎప్పుడు స్థాపించారు? ఆన్సర్ 1943. ఆంధ్ర సారస్వత పరిషత్తు ద్వితీయ సభలకు అధ్యక్షత వహించిందెవరు? ఆన్సర్ రామచంద్రరావు. ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రథమ అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ లోకానంది శంకరనారాయణ. ఆంధ్ర సారస్వత పరిషత్తు ఎవరు స్థాపించారు? ఆన్సర్ బిరుదు వెంకట శేషయ్య. ఉత్తర భారతదేశంపై దండెత్తిన మొట్టమొదటి రాష్ట్రకూట రాజెవరు? ఆన్సర్ ధ్రువుడు. తొలి శాతవాహన రాజుల్లో దక్షిణాపతపతి అనే బిరుదు కలవాడు? ఆన్సర్ శ్రీ శాతకర్ణి 1. మాధ్యమిక తత్వశాస్త్ర సిద్ధాంతకర్త ఎవరు? ఆన్సర్ ఆచార్య నాగార్జునుడు. సౌందర్య నందనం అనే సాంస్కృతిక కావ్యాన్ని ఎవరు రచించారు? ఆన్సర్ అశ్వఘోషుడు. రోమన్ దేశం నుండి బంగారం అంతా భారతదేశానికి తరలిపోతున్నదని ఎవరు వాపోయారు? ఆన్సర్ ప్లీనీ. శాతవాహన రాజుల రాజకీయ చరిత్రను ప్రధానంగా ఏ గ్రంథం ద్వారా తెలుసుకోవచ్చు? ఆన్సర్ సోమదేవుని కథా సరిత్సాగరం. శక సంవత్సరాన్ని ఎవరు ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ కనిష్కుడు క్రీస్తు శకం 78లో.
ఏ శాతవాహన రాజు ఆఖరి కన్వరాజుని సంహరించాడు? ఆన్సర్ పులోమావి. శాతవాహన రాజుల్లో అత్యంత ప్రసిద్ధుడైన వారుగా ఎవరిని పరిగణిస్తారు? ఆన్సర్ గౌతమీపుత్ర శాతకర్ణి. గౌతమీపుత్ర శాతకర్ణి తన విజయ సూచికగా ఎవరి నాణేలను తిరిగి ముద్రించారు? ఆన్సర్ నహపానుడు. అత్యధిక సంఖ్య తగరపు లోహ నాణేలు ఏ రాజులు ముద్రించారు? ఆన్సర్ శాతవాహనులు. నౌక ముద్రాలున్న నాణేలను ఏ శాతవాహన రాజు ముద్రించారు? ఆన్సర్ యజ్ఞశ్రీ శాతకర్ణి.